ईटीवी प्रेक्षक नमस्कार त्रिबुल एक्स शुभमस्तु कार्यक्रम की स्वागत शुभमस्तु कार्यक्रम में ग्रहफल अंशन ग्रहाल स्थितगत वाट शुभाशुभ फल परशीदा अलगे रोज पन्े राशि वारी संख्य कल वस्ताई रंगु दिखल या प्राधान्यता देवतल पूजा ये कार्यक्रम ए राशि वारे पटाली अने अंशाल कार्तीक अखंड दीपों या विशिष्टो आंतर्य परशीदा श्री विजयनाम संवत्सर कार्तीक मासम दक्षिणायनम शरद ऋतु कार्तीक बहुल विद्य विद्या संबंधित कार्यक्रम की बाग उपकरिस्तुंदी जयवारम लेदा मंगलवारम सुब्रह्मण्य स्वामी या अभिषेक कुजुड़ द्वारा एर्पड़े रुग्मतल दूर चेस्तुंदी नक्षत्र रोहिणी नक्षत्र रोहिणी नक्षत्र पुटे वारी प्रबल शांति तप्पनिसरी रोहिणी नक्षत्र तरवा वे नक्षत्र मृगशिरा नक्षत्र मृगशिरा नक्षत्र पुटे वारी दोष शुभप्रदम रोहिणी नक्षत्र पुटे वारी चंद्र महादेश तो प्रारंभम हो पन्े राशि वारी एर्पड़े शुभाशुभ फलता परशी मुझे मेषराशि मेषराशि वारी परशी आह्लाद संघटन गृह में चोटचेटे आश्चित फलता आर्थिक चकूरता है गतंत व्यवहार परपाटल सवरीतर स्थिरास विषया अकूलता विद्या संबंधित विषया राणिंसा आरोग्य विषय में मंच मारप्ल आनंदा कल अदृश्य संख्य ऐद आकर्ण रक्षण की तोडपड़ी उत्तर दिख प्रयाण शुभकर अकूल दैव लक्ष्मी नरसींहस्वामी लक्ष्मी नरसींहस्वामी दर्शन नमस्क पूजा वा चर्यल మంచి ఫలితాలను కలిగిస్తుంది గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు రాణిస్తాయి ఈ రోజు ఋషభ రాశి వారిని పరిశీలించినట్లయితే గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది స్థిరాస్తి విక్రయాలు వంటివి బాగా రాణిస్తాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కించుకోగలుగుతారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి శత్రు భీతి పోతుంది కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం నమస్కరించడం పూజించడం వంటి ఉత్తమ చర్యలు మనోధైర్యాన్ని పెంచుతుంది తద్వారా విజయాలు చేకూరుతాయి ఆర్థిక లావాదేవీలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు మంచి మంచి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి గృహ సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి నూతన కార్యక్రమాలు వ్యాపారీచర్య చేపట్టగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు సద్దుమనుగుతాయి రుణ సంబంధిత వ్యవహారాల్లో ఒత్తిళ్లు తగ్గుతాయి ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం నమస్కరించడం పూజించడం వంటి ఉత్తమ చర్యలు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధిని కలిగిస్తుంది చిరాకు సంఘటనని దూరం చేస్తుంది దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో జాగృతలు పాటించాలి సంభాషణల విషయంలో సమస్యలు ఎదురవుతాయి చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది విద్యా సంబంధిత విషయాల్లో కూడా ప్రతికూలత ప్రారంభమవుతుంది కాబట్టి జాగృతలు వహించాలి ఆర్థిక సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు అన్వేషించగలుగుతారు గృహ విషయాల్లో అనిశ్చితి తొలగించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంత ఊరట కలిగిస్తాయి ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం శ్రీ సూక్త విధానంతో భక్తితో శ్రద్ధతో చేపట్టేటువంటి పూజలు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని కలిగిస్తుంది ఆర్థిక చిరాకుల్ని దూరం చేస్తుంది స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు సింహ రాశి వారిని పరిశీలించినట్లయితే మనోవ్యాకులతలు తొలగిపోతాయి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితిని దూరం చేసుకోగలుగుతారు వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది గృహ విషయాల్లో ప్రాధాన్యత సంపాదించుకోగలుగుతారు ధన విషయంలో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు ప్రయాణాలు సుఖవంతం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం
అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించినటువంటి కార్యక్రమాలు సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను దగ్గర చేస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటనలు వ్యాపార రీత్యా చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధి గోచరిస్తుంది. నూతన ఆశలు అన్ని రంగాల వారికి కూడా చిగురుస్తాయి. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ కలిగి ఉంటారు. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. పిల్లల విషయంలో కూడా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించటం, నమస్కరించటం, పూజించటం వంటి కార్యక్రమాలు ఉత్తమ విజయాలను తెచ్చిపెడుతుంది. అధిక వ్యయాన్ని నియంత్రింపజేస్తుంది. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత ఉద్యోగ వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రతిపాదించలేకపోతారు. గృహ విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించటం, ఈశ్వరుడికి అభిషేకాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. జన్మశని ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరమవుతుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఆకస్మికంగా లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విదేశీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడేటువంటి చిక్కులు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, వ్యాపార రీత్యా కొనసాగించగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాలు వృత్తిలో కూడా ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో సమర్థత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా కూడా చేపట్టగలుగుతారు. గృహ విషయాల్లో ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించటం, నమస్కరించడం, పూజించడం ద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆర్థిక నూతన ఒప్పందాలు, వ్యాపార విస్తరణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విషయాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారరీత్యా పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో సమస్యలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గినప్పటికీ విజయాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. గృహ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించటం, నమస్కరించటం, పూజించటం వంటి ఉత్తమ చర్యలు విఘ్నాలని దూరం చేసి విజయాలను దగ్గర చేస్తుంది. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మిత్రులతో చిరు సమస్యలు తలెత్తుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా కూడా చేపట్టగలుగుతారు. అభివృద్ధి పొందగలుగుతారు. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరమవుతుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరమవుతాయి. తద్వారా విజయాలు చేకూరుతాయి. గృహ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ,
కొనసాగించగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా పట్టుదలతో చేసేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట బాధించిన తర్వాత ఆనందాన్ని కలిగిస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి పెంపొందింపు చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలను కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. కార్తీక మాసంలో దీపారాధనకి చాలా ప్రాధాన్యత ఉంది. ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి ఈ దీపారాధన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. అఖండ దీపారాధన అంటే ఏమిటి? అఖండ దీపారాధన యొక్క విశేషత ఏమిటో పరిశీలిద్దాం. భారతీయ ఆర్షధర్మంలో, అర్చనా సంవిధానంలో దీపారాధనకి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ దీపారాధన సత్ఫలితాల్ని కలిగిస్తుంది. దీపారాధన ప్రక్రియలో అనేక విధానాలున్నాయి. అఖండ దీపం, నేతి దీపం, నూనె దీపం, పిండి దీపం, నిమ్మకాయల దీపం, నువ్వుల నూనె దీపం, ఉసిరి దీపం, జలదీపం, ఇలా అనేక రకాలున్నాయి. ఈ దీపాల విధాల్లో ఒక్కో దీపం వెలిగించటం వల్ల ఒక్కో విధమైనటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అఖండ దీపాలని వెలిగించటం వల్ల కార్యసిద్ధి జరుగుతుంది. అఖండ దీపాలని ఎల్లప్పుడూ దైవానికి కుడివైపు ఆవు నేతితో వెలిగించినట్టయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. శుద్ధమైనటువంటి నువ్వుల నూనెను కూడా అఖండ దీపానికి ఉపయోగించవచ్చు. తద్వారా శని దోషాలు తొలగుతాయి. అఖండ దీపాలను ఈశాన్యం దిక్కుకు తిప్పి వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. రుణాల బాధ కూడా తొలగుతుంది. ప్రత్యేక పూజలు, ఆరాధనా ప్రక్రియలు, విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భంలో అఖండ దీపాలను వెలిగిస్తారు. ఆలయాల్లో అఖండ దీపం నిరంతరాయంగా వెలుగుతూ ఉంటుంది. గృహాల్లో వెలిగించేటువంటి అఖండ దీపానికి నియమిత కాల వ్యవధి ఉంటుంది. ఆ దీపం వెలిగినంతసేపు దేదీప్యమానంగా ప్రకాశించాలి. ఆ వెలుగు ఆ దీపాలని వెలిగించిన వారి ఇంట్లో కొత్త కాంతుల్ని నింపుతుంది, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే కుజుడు మిత్రక్షేత్రమైన సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడి యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలను పొందటానికి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఓం మంగళాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ అరటి పళ్లను కానీ కందులను కానీ ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు అశూన్య శయన వ్రతం సందర్భంగా అశ్వినీ దేవతలను స్మరించుకుంటూ ఓం అశ్విన్యై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవటం ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన అన్ని సమస్యల నుండి బయటపడి చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అంతేకాకుండా కార్తీక మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఈరోజు ఆరాధన చేసి దీపాన్ని కానీ గంటను కానీ ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే జీవితంలో చక్కటి వాక్శుద్ధిని పెంపొందింపజేసుకుని విద్యా సంబంధమైనటువంటి విషయాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. మీకు జీవితంలో సంభవించే అపమృత్యు భయాలు, ఆకస్మిక ప్రమాదాల నుండి తప్పించుకోవటానికి శివారాధన మీకు ఎంతగానో సహకరిస్తుంది. మరి దైవ బలం రీత్యా కార్తీక మాసంలో ఈ ప్రమాదాల నుండి బయటపడటానికి ఆశుతోషుడు, అభయంకరుడు అయిన పరమేశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలి? కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి ఆ శివాలయంలో దక్షిణ దిక్కులో ఆముదపు ప్రమిదలో దీపాన్ని వెలిగించటం ద్వారా పరంజ్యోతి స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆకస్మిక ప్రమాదాల నుంచి, అపమృత్యు దోషాల నుండి తొలగింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి ఈనాటి గ్రహఫలం అంశంలోని విశేషాలు. గ్రహబలం అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. ట్రిబుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుడు ఈ మానవాళికి సర్వే సర్వత్రా కూడాను సుఖప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆ స్వామి సృష్టించినటువంటి ఈ మానవులు పుట్టినటువంటి వేళ విశేషాన్ని అనుసరించి రాశి యొక్క ఫలితం తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ఆ రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు
ఆ పరమేశ్వరుణ్ణి ఏ తీరున ఆరాధన చేసినట్లయితే ఈ కార్తీక మాసంలో గొప్ప సద్గతిని అదృష్టాన్ని పొందుతారు అనేటువంటి విశేషాంశాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది। గృహ యజమాని యొక్క ప్రభావం ఇంటి మొత్తానికి ఏ విధంగా అయితే పరిచేస్తుందో అలాగే ఆ గృహంలో ఉండేటువంటి యజమాని రాశి ఫల రిచ్ఛ పరమేశ్వరుని ఈ కార్తీకంలో ఆరాధన చేసినట్లయితే సత్ఫలితాన్ని సాధించవచ్చు కూడా మనం గృహబల రిచ్ఛ ప్రయత్నించవచ్చు। ఈ గృహబలం అనేటువంటి విశేషాంశంలో యజమాని యొక్క తత్వం రాశి యొక్క ఫలితం ఆధారం ఎంతగానో ఉంటుంది। పరమేశ్వర ఆజ్ఞ ప్రకారంగా సింహ రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎటువంటి తీరులో శివార్చనను ఆరాధన చేయాలో గమనిద్దాం। ఈ రాశి జాతకులకు మానసికమైనటువంటి శాంతి యశో వృద్ధి భగవంతుని పట్ల శ్రద్ధ భక్తులు శివారాధన వల్లే లభ్యపడతాయి। శివారాధన చేసే ప్రతి వారికి కూడా మానసిక శాంతి వచ్చి తీరుతుంది। ఎందుచేతనంటే ఆయన కాలాతీతుడు, కాలాన్ని జయించిన వాడు కదా, ఆశుతోషుడు, అభయంకరుడు। అందుచేత ఆ స్వామిని మనసారా ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి సర్వ సంపదల్ని కూడా ప్రసాదిస్తాడు స్వామి। వీరు ఉమ్మెత్త, గన్నేరు ఈ రెండు పుష్పాలతో గనక శివ పరమాత్మను గనక పూజ చేసినట్లయితే స్వామి శీఘ్రమే ప్రసన్నుడై చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాడు। ఆయన మృత్యుంజయుడు కదండి, అందుకనే ఈ పూలను సమర్పించేటప్పుడు ఈ రాశివారు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధనాత్ మృత్యోర్ముచ్చియమామృతాత్ అనుకుంటేనే చాలు, అమృత తత్వాన్ని రాశివారికి ప్రసాదింపచేసి తీరతాడు ఆ పరమేశ్వరుడు। దిక్కులనే పాలించేటువంటి మహిమాన్వితుడు కదా, దిగంబరుడు కదా స్వామి। అందుచేత ఈ సింహరాశి వారు మానసిక శాంతి, ధైర్యం, ఉత్సాహం, ఆనందం, ఐశ్వర్యాన్ని సాధించడానికి ఉమ్మెత్త, గన్నేరు పూలతో స్వామిని అర్చన చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకమే। ఇక కన్యారాశి వారు ఉన్నారు। ఈ రాశివారు ఈ జాతకం కలిగినటువంటి వారు శివ పూజ ఫలితంగా గొప్ప ఆర్థిక లాభాన్ని పొంది తీరుతారు। జ్యేష్ఠ భ్రాతలు, మిగతా వారి యొక్క సహకారం, మిత్రుల సహాయం, ఆత్మవిశ్వాస వృద్ధి శివార్చన వలన వీరికి త్వరగా లభ్యపడతాయి, సత్సాంగత్యం లభ్యపడుతుంది। సత్సాంగత్యం వలన ఏం జరుగుతుంది, పురోభివృద్ధి కలుగుతుంది। చక్కటి సలహాలు ఇచ్చేటువంటి వారు తయారైతే చాలు, ఆ సలహాల్ని వీళ్ళు గనక పాటించినట్లయితే దినదినాభివృద్ధి చెందుతారు, ఆరోగ్యం ఐశ్వర్యంతో తులతూగుతారు, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది, మానసిక శాంతి కూడా కలిగి తీరుతుంది। ఈ రాశి వారు శివార్చన చేసినట్లయితే సత్ప్రవర్తన కలిగినటువంటి స్నేహితులు, చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగించే గురువులు వీరికి లభ్యపడి తీరుతారు అని చెప్పేసి శాస్త్రం। ఈ రాశివారు సెమీపత్రి కుశపుష్పాలతో శివార్చన చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం। ఓం నమో భగవతే రుద్రాయ అంటూ వీళ్ళు గనక సమర్పించినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావంతో తమ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటానికి ఆస్కారం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు। ఇక తులారాశి వారి శివ పూజ ద్వారా ఈ తులారాశి వారికి తండ్రి యొక్క సహకారం ఎల్లవేళలా కలుగుతుంది, కార్య రంగంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారు, సమాజంలో కూడా కీర్తి, ప్రతిష్టలు ఇవన్నీ కూడా శుభతత్వాన్ని ప్రసాదిస్తాయి అని చెప్పేసి చెప్పవచ్చు। ఈ యొక్క తులారాశి వారు జిల్లేడు పూలతో శివార్చన చేయాలి, పంచాక్షరి మహామంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేస్తూ స్వామికి సమర్పించాలి, ఓం నమః శివాయ అని చెప్పేసి అనుకుంటేనే చాలు, సర్వే సర్వత్రా కూడా సుఖదాయకవంతమైనటువంటి ప్రభావంతో
తండ్రి యొక్క సహకారంతో కీర్తి ప్రతిష్టల యొక్క ప్రభావంతో తుల తూగడానికి ఆ పరమేశ్వరుడు తన దివ్యమంతమైనటువంటి అనుగ్రహ కడాక్ష వీక్షణాల్ని ప్రసరింప చేస్తాడు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేనే లేదు అంత గొప్ప ఉన్నతమైనటువంటి తత్వం ఈ యొక్క అర్చనా తీరులో దాగిన పరమార్థ లక్షణంగా ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసంలో గ్రహించాలి ఇక్కడ మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం అక్కడ సమర్పించేటువంటి పుష్పాల యొక్క తీరుతెనులు ఆ పుష్పాల్లో దాగిన గొప్ప లక్షణమే ఆ రాశికి యోగవంతమైనటువంటి ఫలితాన్ని ప్రసాదింపచేస్తుంది అని చెప్పేసి గుర్తిరగాలి ఇక వృశ్చిక రాశి జాతకులు ఈ రాశి జాతకులకు శివారాధన వల్ల భోగ భాగ్యాలు తండ్రి గారి యొక్క ఆశీస్సులు వారసత్వంలో వచ్చేటువంటి సంపదలు భౌతిక ఉన్నత స్థితి లభ్యపడతాయి వీరు ఆ ఆశుతోషుణ్ణి సెమి పుష్పాలతో పరమేశ్వరుణ్ణి అర్చించినట్లయితే ఆ పరమేశ్వరుణ్ణి రింకారనాదంలో ఉన్నట్టుగా భావన చేసుకున్నట్లయితే ఆ శివనామ ధ్యానం చేస్తూ స్వామిని అర్చన చేసినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందడమే కాకుండా ఆరోగ్యం ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు వ్యాపారాభివృద్ధి ఇవన్నీ కూడాను సిద్ధించడానికి పరమేశ్వరుడు తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తాడు అని చెప్పేసి గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే మా వ్యాపారం దినదినాభివృద్ధి చెందడానికి వాస్తు శాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న వ్యాపారంలో ఉన్నతమైనటువంటి స్థితి కలగటానికి ప్రతి వాళ్ళు కూడాను తమ గృహంలోని పూజా మందిరంలో గంగాజలంతో శుభ్రం చేసి అక్కడ తడి పసుపుతో స్వస్తి గుర్తు చిహ్నం వేసి దానిపై కొంచెం శనగపప్పు బెల్లం ఉంచి నమస్కారం గనక చేసినట్లయితే మీ వ్యాపారంలో దినదినాభివృద్ధి చెందడానికి ఇంట్లో కూడా సమృద్ధికరమైనటువంటి ప్రభావంతో జీవించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు।